హలో ఫ్రెండ్స్ నమస్కారం అండి వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్ ఈపీఎఫ్ అకౌంట్ ని క్లోజ్ చేసి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ పీఎఫ్ ని ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఓకే ముందుగా మనము ఈ ఈపీఎఫ్ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉంది అలానే అప్లై చేసే ప్రాసెస్ ఏంటి అలానే పీఎఫ్ అకౌంట్ ని ఏ విధంగా డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎంట్రీ చేయాలి ఇవన్నీ డీటెయిల్స్ ఈ వీడియో తెలుసుకుందాం वीडियो को लाइक चेयंडी फ्रेंड्स मुंदुगा ईपीएफ अकाउंट लो एंत बैलेंस उन्नायो मुंदु मनमु चूस्दामु चूस्तेने मनकु तेलुस्तुंदी फॉर्म 15G अप्लाई चेयाला अप्लाई चेयकूडदा सो चूडंडी दानि कोसम मनमु ईपीएफ पासबुक इक्कड ओपन चेसामु इक्कड यूएएन नंबर पासवर्ड इक्कड एंटर चेसी कैप्चा कूडा एंटर चेसी मनमु साइन इन पैन क्लिक चेयाली ओके फ्रेंड्स तर्वात मनमु ईपीएफ अकाउंट लोकी लागिन अवुताम सो लागिन अयिन वेंटने इक्कड मनकु वीरी योक्क पीएफ अकाउंट लो उन्नटुवंटि पूर्ति ईपीएफ अमौंट इक्कड मनकु कनिपिस्तुंदी सो वीरी योक्क पीएफ अमौंट एंत उंदी 21,000 पीएफ अयिते उंदी सो दींतो पाटु पेंशन अमौंट कूडा अप्लाई चेयाली काबट्टी पेंशन अमौंट ए विधंगा चूडाली सो इक्कड मनकु पासबुक अनि कनिपिस्तुंदी कदा दीनिपैन क्लिक चेयाली सो पासबुक पैन क्लिक चेस्ते नेक्स्ट मनकु इक्कड नुंडी पासबुक ओपन अवुतुंदी ఇప్పుడు మనము పూర్తిగా క్రిందికి స్క్రోల్ డౌన్ చేయాలి చేస్తే ఇప్పుడు ఈ ఈపీఎఫ్ అకౌంట్ లో ఉన్న పెన్షన్ అమౌంట్ కూడా కనిపిస్తాయి సో పెన్షన్ అమౌంట్ ఎంత కనిపిస్తుంది మనకు చూడండి పెన్షన్ షేర్ అని కనిపిస్తుంది కింద పెన్షన్ అమౌంట్ కనిపిస్తుంది సో 20,000 పెన్షన్ అమౌంట్ ఉంది పీఎఫ్ అమౌంట్ ఎంత ఉంది 21,000 పీఎఫ్ ఉంది 20,000 పెన్షన్ అమౌంట్ ఉంది సో ఈ రెండిటిని కూడా మనం ఇప్పుడు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అప్లై చేసి ఈ అకౌంట్ ని ఇంకా ఇప్పుడు మనము క్లోజ్ చేయొచ్చు సో ఇప్పుడు ఎలా క్లోజ్ చేయాలి సో దాని కోసం మనము గూగుల్ ఓపెన్ చేసి యూఏఎన్ పోర్టల్ అని మీరు టైప్ చేసి సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే మనకి ఈ విధమైన పేజ్ వస్తుంది సో ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ సేమ్ యూఏఎన్ నంబరు దాని తర్వాత పాస్వర్డ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి ఒకవేళ మీ దగ్గర పాస్వర్డ్ లేకపోయింటే మొదట పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ లోకి లాగిన్ అయి ఉన్నాము సో ఇప్పుడు ఈ అకౌంట్ నుండి పూర్తి అమౌంట్ మనము అప్లై చేయాలి కాబట్టి ఫస్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉందో లేదో ఇక్కడ మనము వ్యూ పైన క్లిక్ చేసి సర్వీస్ హిస్టరీలో వెళ్ళి మనము చూడాల్సి ఉంటుంది సో ఇక్కడ సర్వీస్ హిస్టరీ పైన క్లిక్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు డేట్ ఆఫ్ జాయినింగ్ ఉండింది కానీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అయితే ఇక్కడ మనకు కనిపించడం లేదు సో ఇక్కడ చూడాలి డేట్ ఆఫ్ ఎగ్జిట్ సో ఇక్కడ నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది కదా సో ఈ నాట్ అవైలబుల్ అనేది డేట్ ఆఫ్ ఎగ్జిట్ లేదు సో ఈపీఎఫ్ నుండి పూర్తి ఫుల్ అమౌంట్ తీసుకోవాలి అంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ మ్యాండేటరీగా ఉండాలి అప్పుడే మనము ఫుల్ అమౌంట్ విత్డ్రా చేయగలము ఓకే ఈ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేయాలి అంటే మీరు 60 డేస్ అయితే వెయిట్ చేయాలి ఎప్పుడైతే మీరు కంపెనీ నుండి బయటికి వచ్చేస్తారు కదా ఆ డే నుండి 60 డేస్ మీరు వెయిట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ మనకు మేనేజ్ పైన క్లిక్ చేయాలి సో మేనేజ్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధమైన ఆప్షన్స్ కనిపిస్తాయి దీంట్లో మార్క్ ఎగ్జిట్ అనే ఆప్షన్ మనకు కింద కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయాలి సో మార్క్ ఎగ్జిట్ పైన క్లిక్ చేశాను ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ ని క్లిక్ చేయాలి సో ఇక్కడ ఏదైతే మీరు 2 మంత్స్ వెయిట్ చేసినటువంటి కంపెనీ ఉంటుంది కదా మీ లాస్ట్ వర్క్ డే నుండి 2 మంత్స్ తర్వాతే మీకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ సెలెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎఫ్ అని ఉంది దాని తర్వాత రీసెలెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎఫ్ సో ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేద్దాం సో ఇక్కడ క్లిక్ చేయాలి ఫస్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎఫ్ ఇక్కడ క్లిక్ చేసి ఒక డేట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ చూసినట్లయితే మీకు డిసెంబర్ మంత్ కు సంబంధించినటువంటి క్యాలెండర్ ఇక్కడ ఓపెన్ అయ్యింది 2022 ఇక్కడ పైన చూడవచ్చు సో ఇక్కడ ఈ క్యాలెండర్ లో ఏ డేట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చా అంటే లేదు అలా ఉండదు ఈ క్యాలెండర్ లో అంటే డిసెంబర్ మంత్ లో మీరు ఏదైతే లాస్ట్ వర్కింగ్ డే ఉంటుందో ఆ డే ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ వీరైతే డిసెంబర్ 2nd కు లాస్ట్ వర్కింగ్ డే అని మనకు చెప్తున్నారు కాబట్టి అదే డేట్ ని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను దాని తర్వాత రీసెలెక్ట్ డేట్ పైన క్లిక్ చేసి ఇక్కడ కూడా డిసెంబర్ 2nd అయితే మనము క్లిక్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పైన కూడా కింద కూడా అంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎఫ్ అండ్ రీసెలెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ రెండు కూడా డిసెంబర్ 2nd 2022 అని ఎంచుకున్నాము దాని తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ రీజన్ ఇక్కడ క్లిక్ చేయాలి దీంట్లో షార్ట్ సర్వీస్ అని తీసుకోండి ఎందుకంటే వీళ్ళు 2 ఇయర్స్ అలా డ్యూటీ చేశారు కాబట్టి షార్ట్ సర్వీస్ ఇక్కడ మనకు సరిపోతుంది. దాని తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ కన్సర్న్ చెక్ బాక్స్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ ఓటీపీ వస్తుంది, సో ఇక్కడ క్లిక్ చేయండి. సో ఎస్ పైన క్లిక్ చేస్తే మన ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే మీ పీఎఫ్ క్లెయిమ్ సెటిల్ అవుతుంది, లేదంటే రిజెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఓటీపీ తీసుకుని సబ్మిట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసాము. దాని తర్వాత ఇక్కడ ఒక క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాత కింద ఒకసారి మీకు కావాలంటే చదువుకోండి. డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఒకసారి అప్డేట్ చేస్తే చేంజ్ చేయడం ఉండదు కాబట్టి కరెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిటే ఎంటర్ చేయాలి. ఓకే, దాని తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తుంది, ఈ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా డేట్ ఆఫ్ ఎగ్జిట్ సక్సెస్ఫుల్గా అప్డేట్ జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అకౌంట్ని మనము డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎంటర్ చేసాము. ఇప్పుడు ఈ అకౌంట్ నుండి పూర్తి ఈపీఎఫ్ అమౌంట్ని విత్డ్రా చేయాలి అంటే ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా మనకు, ఫామ్ 31 19 10C 10D పైన క్లిక్ చేయాలి. తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. తర్వాత ఈ విధంగా మనము బ్యాంక్ అకౌంట్ ఇక్కడ వెరిఫై చేసుకొని ఎస్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరిగింది. వెరిఫై జరిగిన తర్వాత ఇక్కడ మనకు ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ పైన క్లిక్ చేయాలి. అంతకంటే ముందు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ అయిందా లేదా ఇక్కడ చూడాలి. ఇప్పుడే మనము అప్డేట్ చేసాం కదా, December 2, 2022. సో ఇక్కడ ఈపీఎఫ్ ఈపీఎస్ రెండు కూడా అప్డేట్ అయ్యాయి కదా. సో నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ మీద క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ కనిపిస్తుంది, అలానే డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా కనిపిస్తుంది. సో రెండు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. దాని తర్వాత ఇక్కడ ఐ వాంట్ అప్లై ఫర్ పైన క్లిక్ చేసి మనము క్లెయిమ్ ఫామ్ని ఎంచుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంది కాబట్టి సో మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఫామ్ 19 ఇక్కడ అప్లై చేస్తాం. సో ఫామ్ 19 పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే చూడండి వీరికి ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఎందుకంటే పాన్ కార్డ్ లింక్ లేదు కాబట్టి పాన్ కార్డ్ లింక్ చేసుకోమని ఈ విధంగా చూపిస్తుంది, లేదంటే మీకు 34% టీడీఎస్ అనేది కట్ అవుతుందని చూపిస్తున్నారు. ఎప్పుడు మీ యొక్క పీఎఫ్ అమౌంట్ 50,000 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు. ఓకే, వీరి అమౌంట్ ఎంత ఉంది చూపించాను మీకు, పీఎఫ్ అమౌంట్ 22,000 పీఎఫ్ ఉంది. ఓకేనా, పెన్షన్ అమౌంట్ 20,000 ఉంది. సో ఓకే, ఇప్పుడు రెండు కలిపినా కూడా 42,000 అమౌంట్ అయితే కావు. ఓకేనా, కాబట్టి మనం ఇక్కడ ప్యాన్ అనేది మ్యాండేటరీ కాదు, అలానే ఈ ట్యాక్స్ అనేది పెన్షన్కి వర్తించదు. ఓన్లీ పీఎఫ్ అమౌంట్ ఉంది కదా 22,000, సో ఈ 22,000 పైనే వర్తిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ప్యాన్ అనేది మ్యాండేటరీ కాదు. ఓకే ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ మనకు ఫామ్ 15G అడుగుతుంది. ఫామ్ 15G వీరికి అవసరం లేదు, ఎందుకంటే వీరి యొక్క పీఎఫ్ అమౌంట్ 50,000 కంటే తక్కువగా ఉంది, అలానే సర్వీస్ కూడా తక్కువగా ఉంది. ఇన్ కేస్ వీరి యొక్క సర్వీసు 2 ఇయర్స్ ఉంది కాబట్టి 50,000 కంటే ఎక్కువగా అమౌంట్ ఉన్నప్పుడు మ్యాండేటరీగా మనము ఫామ్ 15G అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత కొంచెం పైనికి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ఎంప్లాయీకి సంబంధించిన పూర్తి అడ్రస్ ఇక్కడ మనము ఎంటర్ చేస్తాము. ఓకే, దాని తర్వాత కొంచెం క్రిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ బ్యాంకు పాస్బుక్ మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. బ్యాంక్ పాస్బుక్ పైన ఈపీఎఫ్ మెంబర్ నేమ్ ఇక్కడ ప్రింట్ అయి ఉండాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ చెక్ బుక్ అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ అని లేదా బ్యాంక్ చెక్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసాము. దాని తర్వాత చూడండి కిందికి మనము స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ కన్సర్న్ చెక్ బాక్స్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గెట్ ఆధార్ ఓటీపీ ఆప్షన్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు ఏంటంటే మన ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ తీసుకొచ్చేసి ఎంటర్ చేసి వ్యాలిడ్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేద్దాము. ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసాము. దాని తర్వాత ఇక్కడ వ్యాలిడ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మన యొక్క క్లెయిమ్ ఫాము ఆన్లైన్లో సబ్మిట్ అవుతుంది. మీరు అప్లై చేసిన ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఉండి మీరు అప్లై చేసిన చెక్ లేదా బ్యాంక్ పాస్బుక్ కరెక్ట్గా అప్లోడ్ అయితే ఈ విధంగా మనకు ఇక్కడ మెసేజ్ కనిపిస్తుంది. యువర్ క్లెయిమ్ సక్సెస్ఫుల్లీ అప్డేట్ జరిగిందనేసి. దాని తర్వాత ఇప్పుడు మనము ఫామ్ 19 ఇప్పుడు అప్లై చేసాం కదా, ఫామ్ 19 అప్లై చేస్తే ఫామ్ 19తో పాటు ఫామ్ 10C కూడా అప్లై చేయాలి. 10C అంటే పెన్షన్ అమౌంట్. సో వీరి అకౌంట్లో పెన్షన్ అమౌంట్ ఎంత ఉన్నాయి, 20,000 పెన్షన్ అమౌంట్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫామ్ 10C అప్లై చేయాలి. సో దాని తర్వాత సేమ్ ప్రాసెస్, మళ్ళీ క్లెయిమ్ 31/19/10C పైన క్లిక్ చేయాలి, తర్వాత బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, రెండోసారి బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేసాము. దాని తర్వాత మళ్ళీ ఐ వాంట్ అప్లై ఫర్ పైన క్లిక్ చేసి, ఇది వరకు ఫామ్ 19 ఆల్రెడీ అప్లై చేసాం కదా, ఇప్పుడు ఫామ్ 10C పైన క్లిక్ చేయాలి. సో ఫామ్ 10C పైన క్లిక్ చేసాము. సేమ్ ఇక్కడ మళ్ళీ ఎంప్లాయ్కి సంబంధించిన అడ్రస్ ఇక్కడ అడుగుతూ ఉంటుంది. సో మీ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, అడ్రస్ ఎంటర్ చేసి సేమ్ ఇక్కడ మళ్ళీ బ్యాంక్ పాస్బుక్ లేదా బ్యాంక్ చెక్ ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. మీ యొక్క నేము ప్రింట్ ఉండాలి. సో ఇక్కడ నేను ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఎంప్లాయ్కి సంబంధించిన అడ్రస్ ఎంటర్ చేసాము. దాని తర్వాత బ్యాంక్ పాస్బుక్ ఇక్కడ అప్లోడ్ చేసాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పైన స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు సేమ్ మళ్ళీ కన్సర్న్ చెక్ బాక్స్ కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ సేమ్ గెట్ ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మన ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి రెండవసారి కూడా ఓటీపీ వెళ్తుంది. సో ఇప్పుడు ఆ ఓటీపీ తీసుకొని ఇక్కడ ఎంటర్ చేస్తే మనము ఫుల్ సెటిల్మెంట్ అప్లై చేసిన వాళ్ళం అవుతాం. అంటే ఫామ్ 19 అండ్ ఫామ్ 19తో పాటు ఫామ్ 10C రెండు కూడా అప్లై చేస్తాం. సో ఇప్పుడు ఓటీపీ తీసుకుందాము, రెండవ ఓటీపీ. సో కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓటీపీ ఎంటర్ చేసాము. మళ్ళీ ఇక్కడ వ్యాలిడ్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేసి మన యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేసేయాలి. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, మనం అప్లై చేసిన ప్రాసెస్ కరెక్ట్గా ఉండి మనం అంతా కరెక్ట్గా అప్లై చేస్తే ఈ విధంగా మనకు పెన్షన్ క్లెయిమ్ కూడా సక్సెస్ఫుల్గా అప్డేట్ అయ్యింది. అంటే మనము ఆన్లైన్లో అప్లై చేసాం. సో దీని యొక్క ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ ఇప్పుడు ఇక్కడ చూడాలి, ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మనకు ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫామ్ 19 ఫామ్ 10C అప్లై చేసాం కాబట్టి సో దానికి సంబంధించిన స్టేటస్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు స్టేటస్ చూడవచ్చు. సో ఫామ్ 10C అండ్ ఫామ్ 19 రెండు కూడా అప్లై చేసాము. ఇక్కడ టైం కనిపిస్తుంది, డేట్ కనిపిస్తుంది, ఇయర్ కనిపిస్తుంది. సో ఇప్పుడే మనం అప్లై చేసాం కాబట్టి సబ్మిటెడ్ పోర్టల్ అని కనిపిస్తుంది. దాని తర్వాత 24 hours తర్వాత సెంట్ టు ఫీల్డ్ ఆఫీస్ వెళ్తుంది. దాని తర్వాత క్లెయిమ్ ఇక్కడ మనకు అండర్ ప్రాసెస్ అని చూపిస్తూ ఉంటుంది. ఇది ఫుల్ సెటిల్మెంట్ అప్లై చేసుకునే పూర్తి విధానం. ఇప్పుడు పిఎఫ్ అప్లై చేసిన తర్వాత ఎన్ని డేస్కు మనకు పిఎఫ్ డబ్బులు మన అకౌంట్లోకి వస్తాయి అంటే సుమారుగా ఫుల్ సెటిల్మెంట్ అయితే 20 నుంచి 25 days వరకు పడుతుంది. కానీ అంతకంటే తొందరగా కూడా రావచ్చు, అది మీ పిఎఫ్ ఆఫీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మ్యాక్సిమం అయితే 25 days అయితే టైం అనేది తీసుకుంటుంది. అలానే ఈపీఎఫ్ అమౌంట్ సపరేట్ వస్తాయి. ఇది 20,000 పెన్షన్ వస్తుంది ఒక ట్రాన్సాక్షన్లో, ఇంకొక ట్రాన్సాక్షను 22,000 పిఎఫ్ అమౌంట్ వస్తుంది. రెండు కూడా వేరు అమౌంట్గా రెండు అమౌంట్లు వస్తాయి. ఓకే, వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. అలానే పిఎఫ్ అప్లై చేయాలని ఏదైనా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా లేదంటే మీ పిఎఫ్ అప్లై చేయాలన్నా కింద నా యొక్క వాట్సాప్ ఐడి లేదంటే వాట్సాప్ మొబైల్ నెంబరు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది, అక్కడ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు విత్ పెయిడ్ సర్వీస్. ఓకే, వీడియోకి లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్